హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ సార్ అన్నారు, వాడితో మాట్లాడారు. నమస్కారం. నమస్తే సార్. అవినాష్ రెడ్డి గారికి మరి హైకోర్టులో అయితే ఊరట లభించింది, అంటే ఆయన బెయిల్ని రద్దు చేయాలని ఒక పిటిషన్ని హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇది సునీత గారికి అండ్ షర్మిల గారికి అయితే పెద్ద షాకింగ్ గా చెప్పుకోవాలి. మరి ఏం జరిగింది, ఏం జరగబోతుంది అంటారు సార్? యా, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ యాక్చువల్గా సునీత వేసింది. ఇటు సునీత వేసి చాలా కాలం అయింది, అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. దాని మీద నిజానికి సునీతను వెనకడిగేసినట్టుగా మనకు కనబడింది. ఎందుకంటే వాళ్ళ అడ్వకేట్ ఆయన సిద్ధార్థ లుద్రా, నేను చంద్రబాబు దీంట్లో బిజీగా ఉన్నానని ఆయనే వెళ్ళలేదు. లేకపోతే ఆమె ఎప్పుడో వేసింది 6 నెలలకు ముందే రద్దు ఇమీడియట్గా. ఇక్కడ బెయిలు హైకోర్టు ఇవ్వగానే ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది రద్దు చేయమని. దాని తర్వాత సుప్రీంకోర్టు సిబిఐని కౌంటర్ చేయమనింది, సిబిఐ కూడా కౌంటర్ వేశారు. సిబిఐ కూడా రద్దు చేయమని అడిగింది కౌంటర్లో. సో కానీ సుప్రీంకోర్టులో అది విచారణకు రాలేదు. విచారణకు అంటే వీళ్ళ వల్లే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక సంచలనాత్మకమైన పరిణామం ఈరోజు చోటు చేసుకుంది హైకోర్టులో. అదేంటంటే ఈయన అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని, తన వల్ల అవినాష్ రెడ్డి వల్ల తనకు ప్రాణాపాయం ఉందని దస్తగిరి ఒక రద్దు పిటిషన్ వేశాడు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని దస్తగిరి కోర్టులో పిటిషన్ వేశాడు. దస్తగిరి తరపున ఇప్పుడు కొత్తగా దస్తగిరికి ప్రమోషన్ వచ్చింది రాజకీయ నాయకుడుగా. సో హంతకుడు బికమ్స్ పొలిటీషియన్. సో రేపొద్దున ఆయన ఇంకా గ్రో అయ్యే అవకాశం ఉంది రాజకీయాల్లో కూడా. సో మొత్తానికి అతని తరపున జై భీమరావు పార్టీ పెట్టిన జడ శ్రవణ్ కుమార్ అడ్వకేటు, ఇంతకుముందు ఆయన జడ్జిగా కూడా పనిచేస్తారు. సో ఆయన హైకోర్టులో పిటిషన్ వేస్తాడు. అయితే అది ఈరోజు తీర్పు ఉంది, ఈరోజు ఇందాక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏంటంటే ఆ పిటిషన్ని కొట్టేస్తాను, ఈయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏమి కనబడట్లేదు. ఆల్రెడీ దస్తగిరికి 5+ నుంచి 10+కి పెంచారు కూడా సెక్యూరిటీ. 10 మంది ఇప్పుడు 24 అవర్స్ అతను కాపాడుతుంటారు. ఓకే. రెండోది, ఎటువంటి కాంక్రీట్ ప్రూఫ్ లేదు. వాళ్ళ దస్తగిరి ఏమన్నా అంటే మా నాన్న మీద అటాక్ చేశారు, నాకు థ్రెట్స్ ఉన్నాయి, జైల్లో కూడా దేవిరెడ్డి శివశంకర్ కొడుకు డాక్టర్ సిద్ధార్థ వచ్చి బెదిరించాడు, ఇవన్నీ చెప్పాడు. కానీ దాన్ని కొరాబరేట్ చేసే ఎవిడెన్సెస్ ఏమి లేవు. ఇప్పుడు వాళ్ళ నాన్న మీద అటాక్ చేసింది, అబద్ధం అనే సాక్షి రాసింది. వాళ్ళ నాన్నకు ఒక యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళతో అంతా కూడా సాక్షి ఇంట్రో చేసింది. ఆ యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ చేసిన అతనితో అవన్నీ అక్కడ ఉన్న మనుషులతో అంతా, మరి అది కాదని కొట్టినారు అనేది తను నిరూపించలేకపోయాడు కోర్టులో. సో దాన్ని ఆ వాదన్నే కోర్టు నమ్మింది. అంటే వాళ్ళ నాన్న మీద ఎవరు అటాక్ చేయలేదు. అట్లాగే డాక్టర్ సిద్ధార్థ కడపలో, డాక్టర్ సిద్ధార్థ రెగ్యులర్గా కడప, ఇతను అరెస్ట్ కాకముందు నుంచి కూడా కడప జైలుకి అప్పుడప్పుడు వెళ్తాడు అతను. ఎందుకంటే డాక్టర్గా అతను కొంతమంది ఏంటంటే జైల్లో కొంతమంది వాలంటీర్గా డాక్టర్లు వెళ్ళి జైల్లో వాళ్ళకి కొంత హెల్ప్ చేయడం, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే చూడడం, అవన్నీ జరుగుతాయి. నేను పలమనేర్ జైల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది వచ్చి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ముందే తెచ్చుకునేవాళ్ళు. ముందు ముఖ్యంగా ఒక చర్చి ఫాదర్ రెగ్యులర్గా వచ్చేవారు. ఆయన వచ్చి కొంత కడుపు నొప్పి, జ్వరము ఇలాంటి ట్యాబ్లెట్స్ ఆయన జైలు అధికారుల పర్మిషన్తో ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు. అలాంటి ప్రతి జైల్లో కూడా డాక్టర్లు వెళ్ళి ఇవ్వడం ఉంటుంది. అలాగే డాక్టర్ సిద్ధార్థ వెళ్తున్నాడు, కానీ అక్కడ అసలు అతన్ని కలిసినట్టుగా కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. అక్కడ ఇతను కావాలనే అబద్ధాలు చెప్తున్నాడు అనేది ప్రాసిక్యూషన్, అంటే మన అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. కాబట్టి ఈ ఇతను జడ శ్రవణ్ కుమార్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. కాబట్టి బెదిరించినట్టే ఎటువంటి ఆనవాళ్ళు. సో అందువల్ల వేరే ఏ సాక్షి, ఇతను నిజానికి సాక్షి కూడా కాదు. ఓకే. ఇప్పటి వరకు సాక్షి నన్ను సాక్షిగా పరిగణించాననే పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. సో అది తీరే వరకు సాక్షి కాదు అతను. సాక్షులు ఎవరు మమ్మల్ని బెదిరించారని చెప్పట్లేదు కోర్టుకి. సో ఇతను ఒక అప్రూవర్గా మారిన హంతకుడు ఇతను. సో ఇతను మాటకి ఎంత విలువ ఇవ్వాలనేది కోర్టు సరిగ్గానే తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇది, సో ఈ పిటిషన్ని కొట్టేసింది ఎవరు, దస్తగిరి తరపున జడ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ అయితే కోర్టు, హైకోర్టు కొట్టేసింది. సో మరి వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు, 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో సిమిలర్ పిటిషన్ వేసింది ఆమె. కాబట్టి మళ్ళీ ఈ పిటిషన్ ఎందుకు తీసుకుంటారు సుప్రీంకోర్టు కూడా?
కాబట్టి ఇంకా ఒక రకంగా అవినాష్ రెడ్డికి పెద్ద ఊరట ఇది. ఇటుపక్క సునీతారెడ్డికి షర్మిలారెడ్డికి ఒక షాక్ అనే చెప్పాలి. వాళ్ళు ఏంటంటే హైకోర్టు కాదు కడప కోర్టు, కడప డిస్ట్రిక్ట్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఆదేశం ఇచ్చింది. అదేంటంటే వివేకానంద రెడ్డి హత్యను ఎన్నికల వరకు ఎవరు కూడా మాట్లాడొద్దంది హత్య గురించి అని. ఆయన షర్మిల క్యార్ చేయట్లేదు, ఇటు సున్నిత కూడా క్యార్ చేయట్లేదు. నిన్న కూడా షర్మిల నీ కుంగుజాప అడుగుతున్నాను, హంతకులు కేస్తారా నాకేస్తారా, అసలు ఆమె హంతకులని ఎలా తీర్మానిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, కోర్టుల్లో ఉంది ఆ కేసు. ఇప్పటి వరకు ఎవరికి శిక్ష పడలేదు, శిక్ష పడకుండా ఎలా ఆమె తీర్మానిస్తుంది అనేది పెద్ద ప్రశ్న. అయినా కూడా అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్లే కోర్టులను ధిక్కరిస్తే ఇంకా మామూలు వాళ్ళు కోర్టుల్లో మాట ఎందుకు వింటారు? ఇప్పుడు కోర్టును ధిక్కరిస్తే ఆమె మీద ఏ చర్య కోర్టు తీసుకోకపోతే ఇంకా ఎవరైనా కూడా కోర్టుని ఎందుకు గౌరవించాలి అనే ప్రశ్న వస్తుంది కదా. అంటే డబ్బు పరపతి ఉంటే ఒక న్యాయం మాకు ఒక న్యాయం అనేది రేపు ప్రశ్నిస్తారు కదా. అంటే కోర్టులు కూడా ఏంటంటే బలహీనల ఏదైనా చేస్తేనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నట్టు కనబడుతుంది తప్ప, ఇప్పుడు షర్మిల వినట్లేదు వాళ్ళ మాట, కోర్టు మాట ఇటు ఏమి వినట్లేదు. ఆల్రెడీ హైకోర్టుకు కూడా దాని మీద ఈమె పిటిషన్ వేశారు, కడప కాదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అదేమో విచిత్రం ఏంటంటే మేము తీసుకో మేము తీసుకోమని రెండు బెంచ్లు ఇప్పుడు ఆ కేసుని తీసుకోలేదు, అదొక విచిత్రం. ఇంకెప్పుడు వాళ్ళది తెలియదు. సో దానికోసం ధైర్యంతో వాళ్ళు హైకోర్టులో మేము వేసాం కదా, అక్కడ ఎట్లాగో తేలలేదు, జిల్లా కోర్టు మా మీద ఏం చర్య తీసుకుంటుందనే ధైర్యంతో ఇటు షర్మిల మాట్లాడుతూనే ఉంది, సునీత కూడా మాట్లాడుతూనే ఉన్నారు అక్కడ. అందరూ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, అందరూ మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు అందరూ. సో ఈ కాంటెక్స్ట్లో అవినాష్ రెడ్డి కానీ బెయిల్ రద్దు అయింటే మాత్రం అది పెద్ద ఎత్తున వైసీపీకి నష్టమైండేది. సునీత షర్మిల దాన్ని బలంగా తీసుకెళ్ళగలిగే వాళ్ళు, కానీ అది జరగలేదు. కాబట్టి అవినాష్ రెడ్డికి పెద్ద ఊరట, ఈవెన్ వైసీపీకి కూడా అది పెద్ద ఊరట అని చెప్పచ్చు అన్నమాట. అయితే ఈ కేసులో ఓవరాల్గా ఇప్పటి వరకు టోటల్గా 8 మంది మీద కేసు ఉంది. 8 మందిలో దస్తగిరి 4వాడు, దస్తగిరి ఇలాగ బయట ఉన్నాడు. మిగతా 7 మంది అనుకుంటే 7 మందిలో 5 మంది జైల్లో మొన్నటి వరకు ఉన్నాడు. యాక్చువల్గా 6 మంది జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చేసింది. A1 ఎర్రగంగిరెడ్డి జైల్లో ఉన్నాడు, A2 సునీల్ యాదవ్ జైల్లో ఉన్నాడు, A3 ఉమాశంకర్ రెడ్డి జైల్లో ఉన్నాడు, A4 ఎట్లాగో అతను, A5 ఉదయ్ కుమార్ రెడ్డి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి జైల్లో ఉన్నాడు, A6 భాస్కర్ రెడ్డి బయటకు వచ్చాడు, తర్వాత A5 అన్న ఇతను మన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అతను కూడా బయటకు వచ్చాడు, తర్వాత ఉమాశంకర్ రెడ్డికి వచ్చింది, తర్వాత ఇతను మన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చేసింది. సో ఇక ఈయన కూడా బెయిల్ ఉన్నాడు, ఎవరు మన అవినాష్ రెడ్డి. కాబట్టి అవినాష్ రెడ్డి కోర్టు కూడా అవినాష్ రెడ్డిని బయట ఉంటే అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తారు లేకపోతే అవినాష్ రెడ్డి పారిపోతాడని నమ్మలేదు. ఆ యాంగిల్లో బెయిల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ నాకు తెలిసి ఇది ట్రయల్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఎన్ని లేకపోతే ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో చెప్పలేము. ఏదేమైనా ఇది పెద్ద ఎఫెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య అనేది పెద్ద ఎఫెక్ట్ ఈసారి అయితే చూపించకపోవచ్చు. ఏమైనా కడపలో కూడా చూపించే అవకాశం లేదు, ఎందుకంటే కడపలో ఆయా ఏరియాలో సర్వే చేసిన వాళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి గెలుస్తాడని, అటు పులివెందులో జగన్ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్తున్నారు. ఈమెకేమన్నా కొంత ఓట్లు చేల్చగలగదేమో కానీ షర్మిల, దానివల్ల ఏమీ జగన్కి పెద్ద ఇబ్బంది ఉండదు, ఓన్లీ కొన్ని ఓట్లు చేయగలుగుతాయి. అట్లాగే జగన్ చెప్పినట్టు షర్మిల డిపాజిట్లు కూడా వస్తాయా లేదనేది కూడా డౌటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.